పవన్కు ఆ మంచి ఝలక్, ఈ వికెట్ కూడా పడినట్లేనా? జనసేనాని పవన్ కళ్యాణ్కు చీరాల ఇన్ఛార్జ్ ఆ మంచి స్వాములు గట్టి షాక్ ఇచ్చారు. చీరాల ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సామాన్య కార్యకర్తగా మాత్రమే కొనసాగుతానని ఆయన వెల్లడించడం గమనార్హం. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో ఆర్భాటంగా ఆ మంచి స్వాములు చేరిన సంగతి తెలిసిందే. ఆయన్ను చీరాల ఇన్ఛార్జ్గా పవన్ కళ్యాణ్ నియమించారు. ఇదిలా ఉండగా ఆయన గిద్దలూరు టికెట్ను ఆశిస్తున్నారు. అయితే గిద్దలూరు టికెట్ గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డికి ఖరారైంది. పొత్తులో భాగంగా అశోక్ రెడ్డిని కాదని జనసేనకి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో గిద్దలూరు దక్కకపోవడంతో ఏకంగా ఇన్ఛార్జ్ పదవికే రాజీనామా చేసి దాదాపు జనసేన నుంచి తప్పుకున్నట్లయింది. చీరాల రాజకీయాలలో అన్నదమ్ములైన ఆమంచి కృష్ణమోహన్, శ్రీనివాసులు అలియాస్ స్వాములు ప్రముఖ పాత్ర పోషించేవారు. మారిన రాజకీయ పరిస్థితులలో అన్నదమ్ములిద్దరూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జనసేన ఇన్ఛార్జ్గా తప్పుకున్న స్వాములు భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది తెలియాల్సి ఉంది. తక్కువ సమయంలోనే జనసేనపై అసంతృప్తితో ఇచ్చిన పదవిని కూడా వద్దనడం విచిత్రమే. ఎందుకంటే జనసేనలో ఎవరికీ పదవులు ఇవ్వని సంగతి తెలిసిందే. అలాంటిది స్వాములకు చీరాల బాధ్యతలు అప్పగిస్తే తిరస్కరించడం చర్చనీయాంశమైంది.